హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. సెంచరీకి చేరువలు, క్రిమినల్ కేసులో టీడీపీ నేత రికార్డ్. దిందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఛత్రపతి సినిమాలో కోట శ్రీనివాసరావు డైలాగ్, రాజకీయం రౌడీజం ఒక్కటి కాదురోయ్ అనేది తప్పు అని నిరూపించాలనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ తాజాగా క్రిమినల్ కేసులున్న నేతల్లో ఈయన సరికొత్త రికార్డు నెలకొల్పారని అంటున్నారు. చింతమనేనిపై ఈ నెల 16న తాజాగా మరో కేసు నమోదైంది. ఇందులో భాగంగా ఐపీసీ సెక్షన్ 224, 225, 143, 353, 149 కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటికే చింతమనేనిపై ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 93 కేసులు నమోదవ్వగా తాజా కేసుతో కలిపి వాటి సంఖ్య 94కు చేరింది. ఆ రికార్డు సంగతి కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం పరారీలో ఉన్నారన్నది పాయింట్. దిందులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. అందుకు గల కారణం ఇప్పుడు చూద్దాం. ఈ నెల 13న పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పోలింగ్ బూత్ సమీపంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 16వ తేదీన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో విషయం తెలుసుకున్న చింతమనేని భారీ సంఖ్యలో అనుచరులను వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఈ సందర్భంగా సినీ ఫకీలో పోలీసులపై దౌర్జన్యం చేసి స్టేషన్లో ఉన్న నిందితుడిని బలవంతంగా బయటకు తీసుకువెళ్ళిపోయారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. దీంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దీంతో విషయం తెలుసుకున్న చింతమనేనితో పాటు అతని అనుచరుల మొబైల్ ఫోన్లు విజయవాడ సమీపంలో స్విచ్ ఆఫ్ చేశారని తెలుస్తోంది. అక్కడి నుంచి బెంగళూరుకు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారని అంటున్నారు. ఈ పరిస్థితులలో వీరిని పట్టుకోవడానికి పోలీసు యంత్రాంగం 6 సిఐల నేతృత్వంలో 6 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. ఈ కేసును నూజివీడు డీఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ తెలంగాణ బెంగళూరులో వీరి కోసం ఏపీ పోలీస్ టీమ్స్ గాలిస్తున్నాయని సమాచారం.